కొండగట్టు నాకు పునర్జన్మనిచ్చిన నేల నాకు కరీంనగర్ కొండగట్టు తెలంగాణ నాకు చెప్తా వచ్చాను చాలా మందికి ఎందుకు నేను పునర్జన్మనిచ్చిన నేల అంటానో గతంలో మనం అప్పటి రాజకీయ ప్రస్థానంలో మేమందరం యూత్ వింగ్లో ఉన్నప్పుడు మహేందర్ శంకర్ రాజలింగం మీతో అందరూ దామోదర్ మేమందరం ఉన్నప్పుడు కరెక్ట్ ఎలక్షన్స్కి ఒక రెండు మూడు నెలలు ఉందని ఒక నెల రెండు నెలలు ఉందని కానీ నా ఇంటి ముందుకు ఒక ఆయన వస్తూ ఉన్నారు తిరుగుతూ ఉంటే ఆయన అడిగే ఎవరైనా ఎందుకు వస్తున్నారు నాతో మాట్లాడాలని సార్ రమ్మని చెప్పి లోపల రమ్మంటే ఆయన అంటాడు మీకు ప్రాణగణం ఉంది మీకు ప్రాణం కోల్పోతారు మీరు అన్నాడు నాకు బేసిక్గా ఏముంటుందంటే ప్రాణం వాన పోకడ ప్రాణం పోకడ రెండు మంది తెలియదు వాన రాకడ ప్రాణం పోకడ అలా నిజంగా ప్రాణాలు పోతే ఎలా ఎలాగా దాన్ని ఆప్ చేస్తాం నాకు తెలియదు కదా అంటే ఆయన ఏదో అంటే నేను అవన్నీ నేను నమ్మను తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అలా జరిగినవండి రక్షింపబడాలనుకుంటే రక్షింపబడతాను లేదంటే పర్లేదని చెప్పాను సో అప్పుడు మన క్యాంపెయిన్ పద్ధ ప్రకారం నేను కరీంనగర్ వచ్చి క్యాంపెయిన్ చేసి దాంట్లో భాగంగా కొండగట్టు మా ఇంటి ఇల్లు పైన కొండగట్టు ఆంజనేయుని దర్శించుకొని బయటకు వస్తూ అక్కడ మన ఒక రైస్ మిల్లో మనకి ఆతిథ్యం ఇస్తే అక్కడ కూర్చొని బయలుదేరి అభివాదం చేయడానికి ఒక వ్యాన్ ఎక్కితే ఆ పైన హైటెన్షన్ వైరస్ తగిలినాయి నాకు తగిలి ఈ జుట్టు చాలా వరకు కాలిపోయింది లోపల స్కాల్ప్ కాలిపోయింది మిగతా కింద ఉన్న వాళ్ళందరికీ ఏదో అందరూ అరిచారు నాకేం అవ్వలేదన్నాను కూలిపోయాను ఒక 20 నిమిషాలు అరగంట వరకు నాకేం అర్థం కాలేదు నేను ఎక్కడున్నాను ఏంటి అనేది సో నాకు ఆ రోజు నుంచి మన తెలంగాణ నేల కానీ కొండగట్టు ఆంజనేయ ఆశీస్సులతో నాకు పునర్జన్మనిచ్చింది నా నేల తల్లి తెలంగాణ అనేది ఆంజనేయుడి ఆశీస్సులు కనుక నేను గుండెలు నుంచి నేను నమ్మేవాళ్ళు